वेलकम टू एन टू न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా ఊరువకొండ నియోజకవర్గం కుడేరు మండల పరిధిలోని సత్యసాయి కాలనీలో 25 సంవత్సరాలుగా పడుతున్న నీటి కష్టానికి నేడు విశ్వేశ్వరరెడ్డి ముగింపు పలికారు. ఇందులో భాగంగా గత 10 రోజుల ముందు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి కుడేరు ఎంపీపీ నారాయణరెడ్డి ఎంపీటీసీ లక్ష్మమ్మతో పుదుర్తి రామజనేయులు విశ్వేశ్వరరెడ్డికి తీసుకెళ్లారు. ఈ సమస్యను తీవ్ర సమస్యగా పరిగణించి యుద్ధ ప్రాతిపదికన బోరు వేయించారు. ఇందులో భాగంగా కాలనీలోని మహిళలందరూ కలిసి విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కలిసి ధన్యవాదాలు చెప్పి సన్మానించారు. అంతేకాకుండా కాలనీలోని కుటుంబాలకు ఇంటింటికి కొళాయి అమలు పరచాలని విశ్వేశ్వరరెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఇంటింటికి కొళాయి కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి మహిళలు పెద్ద ఎత్తున అసలు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టున్నాయి సార్, ఏం దాంట్లో ఫ్లోరైడ్ శాతం లేదు, తక్కువ ఉంది. టెస్ట్కి పంపిస్తున్నాను మీ సచివాలయానికి, అది రేపిస్తాను. మీరు ఇట్లా రండమ్మా, సరే సార్, ఎన్నికల రండి. మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ యొక్క ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి శాంక్షన్ అయింది. అదేవిధంగా జగనన్న లేఅవుట్స్లో కాలనీస్లో కూడా మరో 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఆ విధంగా ఎక్కడైతే నీటి సమస్య ఎక్కువగా ఉందో అక్కడంతా కూడా ఈ నీటి సమస్య పరిష్కారం చేస్తున్నాం, ట్యాంక్స్ కడతా ఉన్నాం పోయేసార్లో, అదేవిధంగా ట్యాప్స్ రీప్లేస్ చేస్తా ఉన్నాం, కొత్త ట్యాప్స్ కూడా అందరు కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. అందుకని అండర్గ్రౌండ్ వాటర్ చాలా లోతు పోయినటువంటి అనంతపురం జిల్లాలో ఈసారి అండర్గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరిగింది. భూగర్భ జల నీటి మట్టం పెరగడంతో బోర్లు కూడా అన్నీ సక్సెస్ అవుతా ఉన్నాయి. ఈ మధ్య కుడేరు పోయినప్పుడు వాళ్ళందరూ కూడా అడిగితే మా ఎంపీపీ నారాయణ రెడ్డి గారు మన ప్రకాష్తో ప్రకాష్ అందరి సహకారంతో కూడా అక్కడ బోర్ వేయడం జరిగింది. ఈ మధ్య చాలా గ్రామాల్లో బోర్స్ కూడా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగనన్న దీనికి సంబంధించిన వాటిలో కూడా చాలా చోట్ల బోర్లు ఫ్రీ బోర్స్ రైతులకంతా కూడా వేయడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఏవి ఫెయిల్ కావడం కూడా నీళ్లు బాగా ఉన్నాయి కదా, అన్ని చోట్ల కూడా తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. కుటేరు గ్రామానికి సంబంధించి మహిళలందరూ కూడా ఈరోజు వాళ్లకు నీటి సమస్య పరిష్కారం చేయమని వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంటింటికి కూడా కొళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం కింద వాళ్ళని కూడా కవర్ చేస్తాం. మధ్యకాలంలో ఉరవకొండ టౌన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 కోట్ల రూపాయలు నీళ్ల కోసం అదనంగా గుడి ఇవ్వడానికి ఈ ఉదిరిపుకొండ నుంచి కుడేరు ప్రాజెక్ట్ కింద పైప్ లైన్ ఉరవకొండ కూడా వేయడానికి కూడా అంగీకరించినారు. అదేవిధంగా నిమ్మగల్ల దగ్గర ఉన్నటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించి కూడా అది కూడా అంతా కూడా అక్కడ మళ్ళీ కూడా ఫిల్టర్ చేస్తూ ఉన్నాం, పైప్ లైన్ చేస్తూ ఉన్నాం. నీటి సమస్య పరిష్కారం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.